ఇదిలా ఉండగా ఆ తర్వాత ఎస్ఐ సుధీర్ కూడా NH8 లో జరిగిన మరో యాక్సిడెంట్ లో లారీ గుద్దుకొని చనిపోవడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసులకు ఫోన్ చేద్దామా? పోలీసులకు నీకున్న పిచ్చ కిందా? పద వెళ్దాం. పద నేను రాను, ఆ డబ్బు పోలీసులకు ఇస్తానంటేనే వస్తా. మమత, దునియా మొత్తం మీ డబ్బు చుట్టే తిరుగుతుంది, ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించు. ఈ డబ్బే కనుక మన దగ్గర ఉంటే ఏ ముంబైకో దుబాయ్కో వెళ్ళి బిందాస్గా బతికేయచ్చు. పద రేయ్, డబ్బు చూసేసరికి నీకు మైండ్ దొబ్బిందిరా. ఇంత డబ్బు తీసుకుని మనం ఊరోదులు కాదు కదా, ఊర్లోకి కూడా వెళ్ళలేం. కొంచెం ఆలోచించు, దొరికామంటే బొంబాయిలో కాదురా, బొక్కలో కూర్చుంటాం. సర్లే, అదంతా కాదు కానీ పద వెళ్దాం. ఆ డబ్బు పోలీసులకు ఇస్తానంటేనే వస్తాను, కావాలంటే 1 లక్ష రూపాయలు ఉంచుకుందాం. ఇంత డబ్బు పోలీసులకు ఇస్తానంటే ఏంటి? ఆర్గ్యుమెంట్స్ అనవసరం, నేను చెప్పినట్టు చేస్తావా చేయవా? చేయకపోతే ఏం చేస్తావు? ఇందాకే కదా నేనేం చెప్తా అది చేస్తా అన్నావు, నా కోసం చచ్చిపోతాను అన్నావు. అబ్బా మమత, అది వేరు ఇది వేరు. ఎవరైనా వచ్చారంటే డబ్బు కోసం మన ఇద్దరిని వేసేస్తారు. పద పోదాం. ఆగు, నీకు నేను కావాలా డబ్బులు కావాలా? నాకు డబ్బే కావాలి. నమ్మండిరా.